అంటే ప్రతిరోజు రావడం, సభను ఆటంకపరచడం, సస్పెండ్ అవ్వడం, వెళ్ళడం, అది ఈ 9 రోజుల పాటు నిత్యకృత్యంగా వారు చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో సస్పెండ్ చేయటం ఆలస్యం అయితే భరించలేకపోయారు. భరించలేక పోడియం వెళ్ళలోకి వెళ్ళారు, పోడియం పైకెక్కారు, ఆ తర్వాత స్పీకర్ గారిని పక్కకు వెళ్ళారు, స్పీకర్ గారిని ఆల్మోస్ట్ ఆల్ మ్యాన్ హ్యాండిల్ చేసే పరిస్థితికి వెళ్ళారు. ఆ తర్వాత కాగితాలు చించి పైన వేశారు, ఒక అప్రజాస్వామిక విధానంతో వ్యవహరించారు, గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో శాసనసభలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. దీనికి డైరెక్షన్, దీనికి డైరెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని. నేను శాసనసభను బాయ్కాట్ చేశాను కాబట్టి కడవాళ్ళందరూ కూడా శాసనసభలో గందరగోళం చేసి బయటకు వచ్చేయాల్సిందే తప్ప శాసనసభను గౌరవించవలసినటువంటి అవసరం లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినటువంటి వీరి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీరు ఏం చేస్తూ వచ్చారని అర్థమవుతుందంటే, ఈరోజు మేము చూస్తే కుట్రలు, కుతంత్రాలు, ఏ విధంగా ఎమ్మెల్యేలు కొందాం, ఏ విధంగా ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపుదాం, ఏ విధంగా బేరాలు ఆడదాం అనే కుట్రలకే ఈ 9 రోజులు వెచ్చించారు. నిన్న వరకు 8 రోజులు అనుకోండి వెచ్చించారు. శాసనమండలికి సంబంధించి ఎమ్మెల్యేస్ కోటాలో 7 అభ్యర్థులు ఎన్నిక కావాలి. మేము 7 అభ్యర్థుల్ని పోటీ పెట్టాం. వారు బేరసారాలు ఆడుకొని ఒక 4 వస్తారని గమనించి అప్పుడు పోటీ పెట్టారు ఆలస్యంగా. ఎంత దుర్మార్గం అంటే, దుర్మార్గం అని అనడానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇది చాలా అలవాటు. మ్యానిపులేషన్, ఎమ్మెల్యేలను కొనటం, మనుషుల్ని కొనటం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎప్పుడు అధికారం చలాయించినా కుట్రలు, కుతంత్రాలతోనే చలాయించారు. తెలంగాణలో కూడా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని, నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నం చేసి బహిరంగంగా దొరికిపోయినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. ఇంకా అది మన మస్తిష్కంలో జీవించే ఉన్నది. అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి మాకు అనుమానమే, ఎలా కొంటాడని, కొనే ప్రయత్నం చేస్తాడని మాకు తెలుసు. అందరికీ జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఎవరైతే అనుమానం ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరినీ పిలిచి మాట్లాడాం. వాళ్ళందరూ నాటకం ఆడారు. మాకు తెలిసిన సమాచారం మేరకు, సబ్జెక్ట్ టు ది కలెక్షన్, 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ఇవ్వడం, వారికి ఆశలు చూపటం, వారి దగ్గర నుంచి 4 ఓట్లను ఈ దరికి ఎంచుకోవడం ద్వారా వారు అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. గెలిపించుకొని చాలా ఆనందపడిపోతున్నారు. ఆ మా పార్టీకి పెరిగిపోయింది కా. ఏంది పెరిగిపోయింది? 4 ఎమ్మెల్యేలను కొంటే పెరిగిపోయినట్టేనా? 4 ఎమ్మెల్యేలు కొని ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే, ఒక ఎమ్మెల్సీని గెలిపించుకుంటే ఇక ఆ పార్టీ బాహుబలి పార్టీ అయిపోయినట్టుగా ఇవాళ ప్రచారం చేసుకుంటారు, చేసుకుంటారు. జనరల్గా ఏంటంటే వారికి ఎల్లో మీడియా ఉంది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబిఎన్, ఇంకా పత్రికలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఫలించింది. చంద్రబాబు నాయుడు గారు వ్యూహం కాదు, ఫలించింది. చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఫలించింది. వ్యూహం ఏంటి? డబ్బులు పెట్టి కొంటాం వ్యూహం, ఇది వ్యూహం ఫలించింది అనేటువంటి మాటలు మాట్లాడి ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, ఈ 4 ఎవరైతే అనుమానస్తులు ఉన్నారో, 4 కాదు 5-6 ఉండొచ్చు, అందరిని పిలిచి మీ మీద వాళ్ళు పేర్లు చెప్తున్నారు. మీరు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచండి అని మేమందరం చెప్పాం. చెప్పిన శాసనసభ్యులు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సింబల్ మీద గెలిచినటువంటి శాసనసభ్యులు, అంగటిలో వస్తువులాగా, పశువుల సంతలో పశువులాగా అమ్ముడుపోయి
చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించి ఒక సునకానందాన్ని ఆనందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో రెండేళ్ళు చూపిస్తున్నాడు, విక్టరీ వచ్చేసింది. ఒకటి ఎలాగని ఇష్టం వచ్చేసిందా? మొత్తం ఎన్ని శాసన మండలిలో ఎన్ని ఖాళీలు పూర్తి చేయడానికి ఎన్నికలు జరిగాయి? సరే, గవర్నర్ కూడా పక్కన పెడితే 21 మండలి సభ్యుని ఎన్నుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేల ద్వారా, స్థానిక సంస్థల ద్వారా, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల ద్వారా 21 మందిని ఎన్నుకోవడానికి అవకాశం వస్తే 4 గెలిచారు. కుట్రలు కుతంత్రాలు డబ్బులు ఉపయోగించి 4 గెలిచారు. 4 గెలవంగానే అయిపోయింది కా అంటే కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నటువంటి ఒక పార్టీకి కాస్త ఏలు కదపంగానే బతికింది బతికింది అనుకుంటారే, ఆ సందంగా ఇక బతికిపోయింది పార్టీ, మేము అధికారంలోకి వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేది అధికారంలోకి? ఏ 4 ఎమ్మెల్యేలు కొన్నట్టు, లేదా మరొక చోట గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ప్రలోభాలు పెట్టినట్టు, కుట్రలు చేసినట్టు 175 సీట్లలో కుట్రలు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నా. ఇది చాలా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇది సహజమైనటువంటిది. చంద్రబాబు నాయుడు గారికి పశువులను కొన్నట్టుగా ఎమ్మెల్యేల్ని ప్రజాప్రతినిధుల్ని కొనడమే అలవాటు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని దించే సందర్భంలో కూడా అనేక మందిని ప్రలోభాలు పెట్టాడు. ఆ ప్రలోభాలు పెట్టినటువంటి వారిని తర్వాత గంగలో ముంచాడు. వెనక్కి వెళ్ళి చూసుకోమని మనం చూస్తున్నాం. ఇవాళ ఎవరైతే ఆ ప్రలోభాలకు గురి అయ్యారో ఏమీ తొందరపడవలసిన అవసరం లేదు, వాళ్ళే అన్ని బయటకు వచ్చి చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే వారికి ఇంత ఇచ్చాం ఇంత ఇస్తాం అని ప్రామిస్ చేసి ఉంటారు, ఈ పదవులు ఇస్తాం అని ప్రామిస్ చేసి ఉంటారు, అవన్నీ నెరవేర్చడు, వాళ్ళని మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత లబో దిబోమని ఏడుస్తారు, అప్పుడే బయటికి చెప్తారు. మాకేం చెప్పవసరం, మీడియాకే చెప్తారు. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలో, ఆ కుట్రకు సహకరించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాను గుర్తు మీద గెలిచినటువంటి వారు, ఈ సమాజంలో క్షమించడానికి వీలు లేనటువంటి వారు, వారిని ప్రజలు ఆదరించరు. నిజంగా వారికి ఏదైనా నైతిక విలువలు ఉంటే ఓటు వేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం లేకపోతే రాజీనామా చేసి బయటికి వెళ్లేవారు. ఓటు నమ్ముకున్నటువంటి దుర్మార్గులు వారు, వారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మాకు ఒక సిస్టమ్ ఉంది, ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశారో, ఎవరైతే అమ్ముడుపోయారో వారిని గుర్తించడం జరిగింది, వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది, జరుగుతుంది. ఇలా ఎవరు చేసినా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీకి ఉంటుంది. ఆ పద్ధతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. ఎవరు తప్పు చేసినా ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన పశువుల్లాగా వారి సరసన, మా పార్టీ సరసన వారిని పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కనీసం నోటీసు ఇవ్వకోకుండా, ప్రొసీజర్ ఫాలో అవ్వకోకుండా మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారు అంటారు. ఏమైనా బట్టలు పెట్టాలా మీరు చేసిన ఘనకార్యానికి? కొత్త బట్టలు పెట్టి మీకేమో బొట్టు పెట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయాలా? సిగ్గుండాలి అంటున్నా. పార్టీకి ఒక పద్ధతి ఉంది, ఒక ఎజెండా ఉంది, ఒక నియమావళి ఉంది. మీరు డైరెక్ట్గా దొరికిపోయారు, కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయారు. అమ్ముడుపోయిన వారిని అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇంకా రేపు ఇంకా చాలా ఎక్కువ మాట్లాడతారు, ఎందుకంటే ఒకసారి దారి తప్పిన వాడు ఏదైనా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఫీలింగ్ తీసుకుని మాట్లాడతారు, మాట్లాడి ఏదో ఇష్టం వచ్చినట్టుగా బుడదల్తానికి ప్రయత్నం చేస్తారు. సస్పెండ్ చేయటం అనేది మా ప్రణాళిక, మా నియమావళి ప్రకారం కరెక్టు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. వారికి ఎవరైతే ద్రోహం చేశారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ క్షణం నుంచి సంబంధ బాంధవ్యాలు లేవు. వారితో వారు చూసుకోవచ్చు, ఆ 15 కోట్లు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు, లేకపోతే చంద్రబాబు సంకెక్కుతారో ఎక్కొచ్చు. చంద్రబాబు గారు మిమ్మల్ని ఎందుకు కాపాడి ఎలా కాపాడతాడో కాపాడించుకోండి. చంద్రబాబు మిమ్మల్ని కాపాడలేడు, మీరు చంద్రబాబుని కాపాడలేరు. ఈ రాష్ట్రంలో
మీరు అనుకున్నా చాలా మంది ఏమండి ఇప్పటికి కూడా 175 75, ఎస్ ఇప్పటికి కూడా 175 కి 175 కొట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది జనం యొక్క అభిప్రాయం తప్ప మరొకటి కాదు. ఏదో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనో లేకపోతే ఈ ఎమ్మెల్యేస్ ఎన్నికల్లోనో లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లోనో మీ డబ్బులు మీ కుతంత్రాలు మీ కుట్రలు ఫలించి ఏదో ఒకటో రెండు రాగానే దండగోళపడి అయిపోయింది అయిపోయింది అయిపోయిందని ఇళ్ళకి కానీ పండుగ కాదు నాయన. ముందుంది ముసళ్ల పండుగ. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు మన యొక్క తడాకాని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆటే బిగించేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వ్యాన్ ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన ఎవరో కానీ దత్తపుత్ర వచ్చి వ్యాన్ ఎక్కి ఏదేదో మాట్లాడతాడు వారాహి మీద. ఒక ఆయన రోడ్డు అమ్మడి తిరుగుతున్నాడు జనం లేకపోయినా. వాళ్ళు ఆట బిగించేశారు. కానీ నేను మనవి చేస్తున్నా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వ్యాన్ ఎక్కలేదు, జనం మధ్యకి వెళ్ళలేదు, ఓటు పూర్తిగా అడగలేదు. ఆయన జనం మధ్యకు వెళ్లి వ్యాను ఎక్కి ఓటు వేయమని ప్రజల్ని అర్థించిన రోజున సంక్షేమ కార్యక్రమాలు పొందినటువంటి పేద ప్రజానీకం పెద్ద ఎత్తున ఉప్పెనల జగన్మోహన్ రెడ్డి గారి వెంట కదులుతారు. ఆ దృశ్యాలు మీరు రాబోయే కాలంలో చూస్తారు. ఒక 8 నెలలకో 9 నెలలకో సంవత్సరానికో చూస్తారు. ఇది ఇళ్లకు గానీ పండుగ అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని అనుభవించనివ్వండి. ఏ మా ఆత్మవిశ్వాసాన్ని ఈ చిన్న చిన్న ఓటములు ఈ మేనేజ్ చేసినటువంటి ఓటములు మా ఆత్మవిశ్వాసాన్ని వెంట్రుక వాసి కూడా కిందకు దించలేవు. 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా పేద ప్రజలకు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటం ఎవరి వల్ల కాదు, ఎంతమంది కలిసినా కాదు. చూసుకోండి మీరు రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి. నేను ఎస్ ఎస్ ఓకే. వాళ్ళు ఏమంటున్నారు ఏమండి ఈ నలుగురు మాతో పాటే ఉన్నారుగా, మా ఎమ్మడే తిరిగారుగా, మేము పిలిచి మాట్లాడాంగా, ఆ నలుగురు ఎప్పుడో డిఫర్ అయిపోయారుగా, ఎప్పుడో బయటకు వచ్చేసారుగా, చంద్రబాబు నాయుడు గారు మీద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారుగా, వాళ్ళు సస్పెండ్ చేయలేదే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న దమ్ము వాళ్ళకి లేదా, అది నడుగుతానమ్మా, దమ్ము లేదా, మేము వాళ్ళు మాకు వ్యతిరేకం, మా అమ్మట తిరుగుతూ మాతో భోంచేస్తూ మా సీట్లతో కూర్చుంటూ చివరి నిమిషం వరకు పార్టీకి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసినటువంటి దుర్మార్గులు డబ్బులు కమ్ముడుపోయారు వాళ్ళు. ఆ నలుగురు అన్నారు మీరు బాగా, ఆ నలుగురు లేకపోతే వీళ్ళు ఇప్పుడు డిఫర్ అయిపోయారుగా, డిఫర్ అయిపోయి బయటకు వచ్చారుగా, వీళ్ళు డిఫర్ అయిపోయి బయటకు వచ్చారా. సో అందువల్లనే పార్టీని సస్పెండ్ చేశాం. వారు పార్టీని సస్పెండ్ చేయలేదు చంద్రబాబు ఇంతవరకు చేశాడా, ఏం దిగట్స్ లేవా చెప్పండి. సస్పెండ్ చేశాం తర్వాత బహిష్కరిస్తాం. ముందు రాజీనామా చేయమను, ఆ సవాల్ ఎందుకు, ముందు రాజీనామా చేయమను సవాల్ చేసాడు. ఊరిని కబుర్లు ఎందుకు, తెలుగుదేశానికి ఓటేశాడు కదా, రాజీనామా చేయమను, గెలవని చూద్దాం. రాజీనామా చేసి గెలవలసింది ఆయన. నేను రాజీనామా చేస్తున్నాను పెట్టి గెలవనని చెప్పానండి. తెలుగుదేశానికి ఓటు వేసి నిన్నటి దాకా నేను ఒక మనవి చేస్తున్నా. వీడు సీఎం దగ్గర సీఎం గారి దగ్గరికి వచ్చారు, సీఎం గారితో మాట్లాడారు. నేను ఇంకో మాట చెబుతున్నా, సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను మీకు సీట్లు ఇవ్వలేను, బాగోలేదు గ్రౌండ్ మీకు అని చెప్పి మోసం చేయలేదే. అదే చంద్రబాబు అయితే చాలా మోసం చేస్తాడు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ పాలిటిక్స్ ఆడతారు, ఇవ్వకపోతే ఇవ్వనని చెప్తారు, తర్వాత వారికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు, నక్క, ఇవాళ అన్ని చెప్పి ఉంటాడు, రేపు వాళ్ళని కూడా ముంచుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఎవరైతే ఈ నలుగురు పోయారో వాళ్ళ నలుగురికి కూడా సీట్లు లేవని చెప్పబట్టే పోయారు, మోసం చేశారు. పోతే పోయారు, మేము పోయామని చెప్పొచ్చు. మా కంచాల్లో తింటూ మా పక్కన కూర్చుంటూ చివరి నిమిషం వరకు మోసం ఎందుకు చేయాలంటున్నా, వెళ్ళమనండి, తప్పులేదు. నేను ఇంకొకసారి ఇంకొక విషయాన్ని కూడా మరొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు
స్ట్రైట్ గానే రాజకీయాలు చేస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు కూడా నేను మీకు సీటు ఇవ్వలేనని చాలా స్పష్టంగా చెప్పారు. అదే చంద్రబాబు అయితే చూద్దాంలేండి ఆలోచిద్దాంలేండి అని చెప్పేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్ట్రైట్ పాలిటిక్స్ ఆడతారు, నాన్ కన్వెన్షనల్ డైరెక్ట్ గానే మాట్లాడతారు. సాంప్రదాయ పూర్వపుర సాంప్రదాయాలు కాదు, డైరెక్ట్ గానే ప్రతి విషయాన్ని మాట్లాడతారు. చేస్తే చేస్తానని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. అయ్యో అట్ట ముందు చెప్పేస్తే ఎలాగండి, ఇబ్బంది కదండి. లాంగ్ పీరియడ్ లో ఆయన క్యారెక్టర్ ప్రజలు గమనిస్తారు, ఇప్పటికే గమనించారు. వీళ్ళందరూ ఈ రకంగా అమ్ముడుపోయేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది దుర్మార్గం, అప్రజాస్వామికం. వారు అమ్ముడుపోలేదు, వాళ్ళు డిఫరై వచ్చారు చంద్రబాబుతో. వీళ్ళు కూడా డిఫరై వెళ్ళిపోతే దట్ ఇస్ ఏ డిఫరెంట్ మ్యాటర్. మా దగ్గర ఏం డిమాండ్స్ లేవు, వాళ్ళు క్యాష్ వచ్చింది, చంద్రబాబు దగ్గర నుంచి క్యాష్ వచ్చింది, అది పెద్ద డిమాండ్. అన్నిటికన్నా కారణం అది. చంద్రబాబు ఎవరైతే టికెట్ లేవనుకున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడుకుని ఎవరితో లాలూచి నడిపి సీక్రెట్ నడిపి డబ్బులు బేరం ఇచ్చి 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి ఎప్పుడో సంపాదించినవి ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించినంతా కూడా ఇక్కడ ఉపయోగించాడు, కొన్నాడు. సుమారుగా 50-60 కోట్లు వెచ్చించాడు, వెచ్చించి వీళ్ళని కొన్నాడు. అన్నిటికన్నా మించింది చంద్రబాబు డబ్బుకు ఆశపడ్డారు, ఆశపడి పశువులాగా అమ్ముడుపోయారు. వీళ్ళకి పశువులకి పెద్ద తేడా లేదు, నైతిక విలువలు లేని శాసనసభ్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గెలిచి మోసం చేశారు. వారికి మరొక్కసారి చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్య దేశంలో వారికి పుట్టగతులుండవు, రాసుకోండి. ఈ నలుగురు మళ్ళా శాసనసభకు రారు, వస్తే నన్ను అడగండి. ఆ రోజున ఏంటండి ఐడెంటిఫై చేసేది, వాళ్ళ టచ్ లో ఉండేది ఏంటి? ఈయన క్యాష్ కొట్టడానికి 16 మందికి ట్రై చేస్తున్నాడేమో. ఏం చేసుకుంటాడు ఇప్పుడు 16 మందిని? పదహారు మంది నమ్మేవు నువ్వు ఆయన చెప్పింది? 16 మంది ఆయన దగ్గర ఆయన భలే చెప్పావు నువ్వు, 16 మంది ఆయన మాట్లాడంట. ఆ 16 మంది మా దగ్గరకు చెప్పారా అంటే ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు ఏదో అదేది తక్కు టమార విద్యల్లో ప్రావీణ్యుడు, ఏదో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు. ఆయన నమ్ముతారా? 4 కాదు 16 మంది వేసేవాళ్ళుగా ఓట్లు, 4 ఎందుకు వేశారు నాకు అర్థం కాల. సో ఏదో చెప్తాడు. ఇంకా నాకు మొత్తం అందరూ అంబట్రాంబాబు కూడా నాతో రచ్చిలో ఉన్నా అంటాడు. ఏం చెప్తాం మనం? ఓడి ఓడంటే కంచమంతా ఓడని 4 పోయారు అని చెప్పేసి, దేశం అంతా పోయారు, మేము గెలిచిపోయాం, మేము వచ్చేసాం, మా లోకేష్ ముఖ్యమంత్రి అయిపోయాడు, నేనేమో అనుకున్నాను, ఇవన్నీ సోది కబుర్లు చెప్పుకుని బతకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సోది కబుర్లు ప్రజలు నమ్మరు. ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఉంటాడు, మళ్ళా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అంత బలమైతే ఒక్క సింగిల్ గా రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు బాగా పెరిగిందిగా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందిగా. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. వారాహి ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎందుకు? నీ లోకేష్ పాదయాత్ర, నీ బస్సు యాత్ర చాలుగా, రా 175కి పోటీ పెట్టు. ఆహా, అందరు కలిసి వెళ్ళాల్సిందే. కలిసి వెళ్ళబోతే ఉతుకుతారు, కలిసి వచ్చినా ఉతుకుతారు. ప్రజలు నేను ఒక్కటే మనం చేస్తాను, మా ఆత్మవిశ్వాసం ఒక్కటే, పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. మెకానిజం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఉన్న మెకానిజం, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాదు అమలు చేయడంలో ఉన్న మెకానిజం, డైరెక్ట్ గా బెనిఫిషియర్కి అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇంతకుముందు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మధ్యలో నొక్కేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్తగా పెట్టినటువంటి మెకానిజం వలన వారి అకౌంట్స్లోనే పడుతున్నాయి, ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వకోకుండా వారు అనుభవిస్తున్నారు. రుణం తీర్చుకుంటారు, సింపుల్. అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఆ పథకాలు కొనసాగుతాయి, లేకపోతే కొనసాగవు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ప్రజలకు తెలియదా? ఇప్పుడు బయటపడరు ప్రజలు, బయటపడతారు సందర్భం వచ్చినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.